डाक्टर गारू लीला इला अडुगुतुन्नारु ऋतुचक्रंलो 14వ రోజున శృంగారంలో పాల్గొంటే గర్భధారణ జరుగుతుందని మా వారికి ఎవరో చెప్పారట అందుకే పిల్లల్ని కనాలని అనుకున్నప్పటి నుంచి అదే విధంగా ప్రయత్నిస్తున్నాం ఇప్పటివరకు 6 నెలలు గడిచింది అయినా నేను గర్భం దాల్చలేదు మా ఇద్దర్లో ఎవరికైనా లోపం ఉన్నట్టు అనుకోవాలా లేదంటే 14వ రోజు కాకుండా వేరే రోజు ప్రయత్నించాలా అనేది అర్థం కావడం లేదు వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు లీలా గారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే ఋతుక్రమం అనేది నార్మల్ గా జరిగేటప్పుడు అంటే రెగ్యులర్ సైకిల్స్ అనేది వచ్చేటప్పుడు కేవలం 14వ రోజు మాత్రమే ఓవులేషన్ అనేది జరగదండి అలా పార్టిక్యులర్ గా ఓన్లీ 14th డే నే ఓవులేషన్ జరుగుతుంది అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు అండ్ ఎక్కడ కూడా రాసి లేదండి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓవులేషన్ అనేది ఏ టైం లోనన్నా జరగొచ్చు అంటే కొంతమందికి 28 రోజుల సైకిల్ ఉంటుంది కొంతమందికి 35 రోజుల సైకిల్ ఉంటుంది కొంతమందికి 20 రోజులకే సైకిల్ అనేది వస్తుందన్నమాట సో మీ సైకిల్ విధానాన్ని బట్టి యూజువల్ గా 10 రోజుల ముందు వరకు అంటే ఆ ఒక గ్యాప్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 28 డే సైకిల్ గనక మీకు ఉన్నట్టయితే 8వ రోజు నుంచి అంటే మీకు పీరియడ్ వచ్చిన మొదటి రోజును మొదటి రోజుగా పరిగణిస్తే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు గనక మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంతేగాని కేవలం ఒక్క రోజు కలిసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకోవడం మాత్రం కేవలం మీ అపోహ మాత్రమే సో డెఫినెట్ గా మీరు ప్రెగ్నెన్సీ గనక ప్లాన్ చేసుకున్నట్టయితే మీ సైకిల్స్ గనక 28 to 30 డేస్ సైకిల్స్ కనుక ఉన్నట్టయితే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు ఏదర్ అంటే రోజు కాకపోయినా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు ఒక సంవత్సరం పాటు కూడాను ఇలా ట్రై చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ కనుక రానటువంటి పక్షంలో ఏంటి అంటే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని మీరు చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీరు డెఫినెట్గా అంటే మీరు ఏదైతే పాటిస్తున్నారో 14th డే మాత్రమే కలవటం అనేది చాలా తప్పు పద్ధతి అండి 8వ రోజు నుంచి 18వ రోజు వరకు మీరు కలిసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది